చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పొంగనూరు నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగిపోతుంది ముగ్గురు నేతల చుట్టూనే రాజకీయమంతా తిరుగుతోంది ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు ఇంతకీ పొంగనూరులో ఈసారి గెలిపేవారితి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో రాజకీయం రసగందాయంలో పడింది ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు గత రెండు ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించారు పద్నాలుగు స్థానాల్లో పదమూడు చోట్ల పార్టీని గెలిపించడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు ఈసారి కుప్పంలో చంద్రబాబును ఓడించి జిల్లాలోని అన్ని సీట్లు గెలుస్తామని సవాల్ విసురుతున్నారు పెద్దిరెడ్డి ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలని చూస్తోంది ప్రతిపక్ష టీడీపీ పుంగనూరులో ఎలా గెలుస్తావో చూస్తానంటూ పలుమార్లు సవాల్ విసిరారు చంద్రబాబు ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబును ప్రకటించారు అయితే ఆ మధ్య సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధపేరి పేరుతో చంద్రబాబు చిత్తూరులో యాత్ర చేపట్టారు వైసీపీ కవ్వింపు చర్యలతో కోపం తెచ్చుకున్న తమ్ముళ్లు పుంగనూరులో గొడవకు కారణమయ్యారు అల్లర్లు కేసులు గొడవల తర్వాత జిల్లా నేతలు నాట్ అన్నట్లుగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది ఇప్పుడు మళ్లీ చల్లాబాబు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు క్యాడర్ దూరం కావడంతో పెద్దిరెడ్డిపై ఒంటరి పోరాటం సాగిస్తున్నారు ఇక ఇలాంటి తరుణంలోనే తాను రేసులో ఉన్నానంటూ ఎంట్రీ ఇచ్చారు పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ పుంగనూరు నియోజకవర్గ రైతు సమస్యలపై ఆ మధ్య భేరీ సభ నిర్వహించారు అప్పుడు జరిగిన గొడవలతో రామచంద్ర యాదవ్ ఫోకస్ వచ్చారు అయితే రామచంద్ర యాదవ్ కు పబ్లిసిటీ ఎక్కువ పబ్లిక్లో క్రేజ్ తక్కువ అనే మాటలు వినిపిస్తున్నాయి ఇటీవల పొంగనూరులో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెబుతున్నారు దానికి కారణం వైసీపీ కార్యకర్తలే అంటున్నారు రామచంద్ర యాదవ్ మొత్తానికి పుంగనూరు వేదికగా ముగ్గురు రామచంద్రులు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు జిల్లాలో చర్చనీయాంశంగా మారి